ఘపురాణంలోని నాలుగవ అధ్యాయము సుమిత్రుని కథ పార్వతీదేవియు శివుని మాటలను విని స్వామి మరి గురు కన్యా సంగమము చేసిన ఆ సుమిత్రుడు సుదేవుని శిష్యుడు అతడేమయ్యను వాని వృత్తాంతము ఎరుగురుచున్నాను దయయుంచి దానిని వివరింపుడని కోరగా శివుడి ఇట్లు పలికెను పార్వతి సరి ప్రశ్నను అడిగితివి వినుము సుదేవుని శిష్యుడును తాను చేసిన గురుపుత్రిక సంగమమునకు పశ్చాత్తాపడెను చనిపోదునని గురుపుత్రిక బెదిరించుటచే భయపడి ఆమెతో వ్యభిచరించి తినని ఇతడు బాధపడుచుండెను తుదకు తనలోని బాధను భరింపలేక గురువు వద్దకు వచ్చి నమస్కరించి ఇట్లు పలికెను గురువర్య పూర్వము నేను మీ వద్ద చదువుచున్నప్పుడు ఒకనాడు సమిధలో మున్న వానికై అడవికి మీ ఆజ్ఞచే పోయి మీ కుమార్తెయు బంతితో ఆడుకొనుచు నాతో మీరు చూచుచుండగానే అడవికి వచ్చినది అచ్చట నిర్జనమైన ఏకాంత మనోహర ప్రదేశమున నన్ను తన కోరిక తీర్చవలసినదిగా బలవంత పెట్టినది నేను అందులకు అంగీకరింపలేదు అప్పుడు ఆమె ఓయి నీవు నా మాట విని నన్ను నేను నేనిచ్చట నా ప్రాణములను విడచెదను అనగా బలవంతముగా ఆత్మహత్య చేసుకొందును నేను లేకుండా నీవు ఇంటికి పోయినచో నా తండ్రి నా కుమార్తె ఎక్కడ అని అడిగిన నీవేమి చెప్తావు నీ గురువైన నా తండ్రి నా ఎందలి ప్రేమచే నిన్ను తప్పక శపించును మూడుడా ఇప్పటికైనాను నన్ను పొంది సుఖించుము నన్ను వేగముగా కౌగిలించుకొనుము రమ్ము నా కోరికను తీర్చుమని అనేక విధములుగా నిర్బంధించినది నేనును మీ శాపమునకు భయపడి ఆ అరణ్యమున మీ పుత్రికతో రమించి ఆమె కోరికను తీర్చి తరువాత ఈ విషయమును మీకు చెప్పుటకు భయపడి మీ కుమార్తె చేసిన ద్రోహము వలన నేను పాపమును పొంది తిని దయ ఉంచి క్షమించి ఈ పాపమునకు ప్రాయశ్చిత్తమును బోధింపుడని ప్రార్థించెను సుమిత్రుని మాటలు విని సుదేవుడు కొంతసేపు విచారించి ఇట్లు పలికెను ఓయి నీవు ఇతరుల ఒత్తిడికి లోనై చేసిన పాపమునకు ప్రాయశ్చిత్తము అడుగుచున్నావు వినుము అన్ని నదులలో మిక్కిలి ఉత్తమమైన గంగా తీరమునకు పోయి పన్నెండు సంవత్సరముల పాటు తపము చేయుము అదియే నీకు తగిన ప్రాయశ్చిత్తము అని పలికెను శిష్యుడైన సుమిత్రుడును గురువు చెప్పిన ఉపదేశమును పాటించి గంగా తీరమునకు ప్రయాణమయ్యేను అతడు తన ప్రయాణములో ఒకచోట ఒక దివ్యమైన ఆశ్రమమును చూసెను ప్రయాణము చేయవలసిన అతడు అచ్చట విశ్రమించదలచెను అచ్చటి వారందరును శిష్యులు మిత్రులు కుటుంబ సభ్యులు మున్నగు వారితో మాఘస్నానము చేసి శ్రీహరిని ఆసర్ ఆసర స్థిరమున పూజించి మాఘపురాణమును వినుచుండిరి అంటే ఎంతో ఆసక్తిగా పూజించి శ్రీహరిని మాఘపురాము మాఘపురాణమును వింటున్నారు సుమిత్రుడును వారికి నమస్కరించి మీరు చేయు వ్రతము ఎట్టిది దయవుంచి వివరించండి అని ప్రార్థించను ఈ వ్రతమునకు ఫలం ఏమి దీనిని చేసినచో ఏ లోకము కలుగును మీరు పూజించినది ఏ దైవమును దైవంంచి చెప్పండి అని అడిగాను విని ప్రార్థనను విని వారు తమ తమలో ఒకడైన సత్యవ్రతుడను వాణిని సుమిత్రుడు అడిగిన విషయమును వివరింపమని నియమించిరి సత్యవ్రతుడు సుమిత్రునితో ఇట్లు పలికెను ఓయి శ్రద్ధగా వినుము సూర్యుడు మకర రాశిలో నుండగా మాఘమాసమున ప్రాతకాలమున నదీ సరస్సు మున్నగు వాని ఎందు స్నానము చేసిన వాడు శ్రీహరికి ఇష్డవుతాడు ఇట్లు మాఘ మాఘమాసంన ప్రాతకాల స్నానం చేసి తీరమున శ్రీహరిని అర్చించి శ్రీహరి మహిమను వివరించు పురాణమును వినుచు మాఘమాస ఎంతయు గడుపుట పుణ్యప్రదమైన వ్రతము మాఘస్నానము మానినవాడు సత్య శౌచములను విడిచినవాడు పరులను నిందించువాడు బ్రహ్మహత్య చేసిన వానితో సమానులు అబద్ధపు సాక్ష్యమును చెప్పినవాడు దురాచారుడు స్త్రీ సాంగత్య లోలుడు మాఘమాస స్నానము మానినవాడు బ్రహ్మహత్య చేసిన వానితో సమానులే అవుతారు తోటలను కూల్చినవాడు కన్యలను అశ్వములను అమ్మినవాడు చెరువుగట్టును తెగొట్టినవాడు పరస్త్రీ సాంగత్యము కలవాడు దేవద్రవ్యము నవ నపహరించువాడు తానిచ్చిన దానినే దొంగిలించువాడు మద్యపాన లోడు అనిన మాటను తప్పినవాడు పెద్దలను దేవతలను దేవతలను బ్రాహ్మణులను ద్వేషించువాడు దేవునికి నివేదన చేయని అన్నమును తినువాడు పితృశేషాన్న భోజనుడు సోదరుని భార్యతో రమించువాడు అసత్య భాషణుడు భుజించు అపవిత్రుల మాటలను వినువాడు పురాణ శ్రవణమును వివాహాది శుభకార్యములను పాడు చేయువాడు తల్లిదండ్రులను ద్వేషించువాడు వీరందరూనూ పాపాత్ములే సుమా మేము చేయుచున్న ఈ మాఘమాస వ్రతమును పాటించినచో ఈ పాపపులు పాపపుల బుద్ధులు ఈ పాపుల బుద్ధులు మారి పరిశుద్ధులై పుణ్యములను అందుతరు మాఘస్నానము చేసి తీరమున తులసీదళములతో మాధవును అర్చించిన వాని పుణ్యము మితి లేనిది సుమా వృత్తాంతమున చేయు అన్నదానము శుభ ఫలప్రదము ఈ వ్రతం ఆచరించిన వానికి పునర్జన్మ ఉండదు అని సత్యవ్రతుడు మాఘస్నాన వ్రత ఫలమును పెక్కు విధములుగా వివరించను సుమిత్రుడును వారికి తాను చేసిన పాపమును గురువు చెప్పిన ప్రాయశ్చిత్తమును వానికి వివరించను అప్పుడు వారు మాఘస్నానమును మూడు దినములు చేసిన సర్వ పాపములు నశించును కావున ఈ మాసమున ఇంకను మూడు దినములు మిగిలియున్నవి ఈ మూడు దినములను మాఘస్నానము ఆచరించి ప్రాయశ్చిత్తముగా గంగా తీరమున తపము చేయుమని సుమిత్రునకు హితము పలికిరి సుమిత్రుడును వారి మాట ప్రకారము మాఘమాసము చివరలో మిగిలిన మూడు రోజులు మాఘస్నానమును చేసి గంగా తీరమునకు పోయి ప్రాయశ్చిత్త తపము ఆరంభించను అతడు ఇంద్రియము అదుపులో ఉంచుకొని శీతోష్ణముల దుస్సహతను సహించుట నిచ్చల చిత్తముతో న్యాసాగ్రన్యస్థ దృష్టి అయి శ్రీహరిని ధ్యానించుచుండెను అన్ని శీతోష్ణ పరిస్థితులను తట్టుకొని దృఢ సంకల్పంతో శ్రీహరిని ప్రార్థిస్తూ ఉన్నాడు శ్రీహరిని శంఖచక్ర గదా పద్మ విభూషిత చతుర్బాహునిగను కౌస్తుభమాలంకృతునిగను పీతాంబరునిగను హార కిరీటాది మండితునిగను లక్ష్మీ సమేతునిగను భావించి ధ్యానించుచు మనసు వారి యందు లగ్నము చేసి ప్రార్థించుతూ ఉండెను ఈ విధముగా పన్నెండు సంవత్సరములు గడిచినవి అయినను మానక అతడిట్లు తపము ఆచరించుచు చక్రప్రాణి చక్రపాణియగు శ్రీహరి కృపా విశేషమునంది అనుగ్రహీతుడై మాఘస్నాన ప్రభావముచే గంగా తీర తపశ్చర్యచే కేవల ప్రాయశ్చిత్తమునే గాక మోక్షమును కూడా ఉందెను పార్వతీ నీ వడిగిన సుదేవ శిష్యుడగు సుమిత్రుని వృత్తాంతమును పూర్తిగా చెప్పి తిని సుమిత్రుని పాప వినాశనమును పుణ్యప్రాప్తిని వివరించు ఈ కథను మాఘస్నానము చేసిన వాడు శ్రీహరి పూజానంతరము ఒక్కసారి చదివినను వైకుంఠమును చేరును పితృ పితృదేవతలను తమ పాపములను పోగొట్టుకొని వైకుంఠమును చేరుకుంటారు చందో విహీనమైన మంత్రము ఓంకారము లేని తపస్సు మాఘస్నాన పూజాదులు లేని ధర్మాచరణ వ్యర్థములు సుమా అని శివుడు పార్వతికి వివరించను మాఘపురాణము నాలుగవ అధ్యాయము సమాప్తము